ओम श्री गुरुभ्यो नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री गुरुभ्यो नमः। ई रोजु वीडियोलो गुरु चरित्रलोनी 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం। కథ ఆరంభం। నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీ వల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంత కాలం ఉన్నారు? అసలు భగవతావతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయాల్సిన పని ఏమి? నాకు ఈ సందేహాన్ని నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరుతాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీపాద శ్రీ వల్లభులు గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు నిర్వసించి ఆ తర్వాత శ్రీశైలానికి వెళ్లారు. అక్కడ 4 నెలలు ఉండి భక్తులను అనుగ్రహించి అక్కడి నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానాన్ని చేసి తర్వాత కురుపురం వెళ్లారు. అక్కడ కృష్ణా వేణి అనే 2 నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోకవిఖ్యాతమైంది. ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు. అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధా భక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారాన్ని కూడా ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురువపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి, ఆయా క్షేత్రాలలో ముముక్షులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరికి అవే మలినమైపోతూ ఉంటాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తపించిపోతూ ఉంటాయి. ఆ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక ఈ శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను, శ్రద్ధగా విను. కురువపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలానికే చనిపోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థక్షేత్రాలను కూడా దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు, బుద్ధిహీనుడు, జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేకలేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుకున్నారు. 8వ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు. కానీ ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క వేద మంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతను బుద్ధిమంతునిగా చెయ్యాలని తండ్రి అతనిని కొడుతూ ఉండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేకలేక కలిగిన పిల్లవాడు, మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం? వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు. బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బతకనివ్వండి. ఇక మీదట మీరు వానిని శిక్షిస్తే నేను మీ ఎదుటనే బావిలో దూకి మరణిస్తాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగలస్థనం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బతుకుతూ ఉండేది. ఆ బాలుణ్ణి చూచి గ్రామస్తులు, ఓరి పండితపుత్ర, నీ బ్రతుకే వ్యర్థం. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి బిచ్చమెత్తుకొస్తుంటే కూర్చొని తింటున్నావు. సిగ్గులేదా? నది నుండి మంచినీరు మోసి అయినా బ్రతకరాదా? నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతుకికి ఏమి ప్రయోజనం? పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు. ఇలా బతికే కంటే ఈ కృష్ణానదిలోనే దూకి చావరాదా అని పరిహసించేవారు. చివరికి ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని తలిచి నది వైపుకి పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి, బ్రాహ్మణుడా, తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్యా దోషాలు కూడా చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తవ్వడం మంచిది అన్నాడు. అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరొక వ్యర్థుడైన ఈ పుత్రిని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేనిక బ్రతికి మాత్రం చెయ్యగలిగినది ఏమున్నది అన్నది. ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాద స్వామి, అమ్మ, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించాల్సి వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏమున్నది, కనుక నీవు మిగిలిన జీవిత శేషమంతా శివపూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివల్ల ప్రయోజనమేమో నాకు తెలియదు, దయచేసి వివరించండి అన్నది. శ్రీపాదస్వామి, అమ్మ, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు ఉండేవాడు. శివుడి వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దాన్నెలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి నాడు, శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రిని లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగిందని చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి కూడా సిద్ధమవుతాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పుని మన్నించమని ప్రార్థిస్తాడు. శివుడు, వత్స, భక్తి చేత నీవు నా సాయుధ్యాన్ని పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నా అర్చనా విధానాన్ని అంతా చూసింది కనుక మరుజన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమవుతాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలిచారు. అంతట భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువ అని పశ్చాత్తాప చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రలను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించుకొని రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులలో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందిస్తాడు. ఆ గోప బాలకుడు కూడా చెప్పగా ఆ వృత్తాంతం అంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి జన్మనిచ్చింది కనుక అమ్మ, శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు. ఆ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, ఈ జీవిత శేషం నేనెలా గడపాలి? మహానుభావ, అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు, నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది. ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆ కుమారుని తలపై పెట్టి ప్రణవం ఉచ్చరిస్తాడు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో, అమ్మ, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు, వచ్చే జన్మలో నా ఎంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిస్తాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రినితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.